మణిపూర్ ఘటన పైన విపక్షాలు ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానానికి ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఆ కేంద్ర ప్రభుత్వం స్పీకర్ ఆమోదించారు దానికి సంబంధించినటువంటి చర్చ ఆ త్వరలోనే దానికి సంబంధించిన చర్చని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది మొత్తానికి అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి బిల్లులకు సంబంధించి అంటే బిఫోర్ దీనికి ముందు ఎటువంటి బిల్లులు ప్రవేశపెట్టరదు చెప్పేసి కాంగ్రెస్ అభ్యంతరం చెప్తున్నటువంటి నేపథ్యంలో సభ లోక్సభ రెండు గంటలకి మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది మొత్తానికి దీనికి సంబంధించి అవిశ్వాస తీర్మానాన్ని అడ్మిట్ చేయడంలో ఆ విపక్షాలు ఏదైతే విపక్షాలు ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానికి సంబంధించి కేంద్రం ఓకే చెప్పింది సో అడ్మిట్ చేయడంలో అవిశ్వాస తీర్మానాలను అడ్మిట్ చేయడంలో విపక్షాలు ప్రతిపక్ష కాంగ్రెస్ విపక్షాలు కూడా అడ్ సక్సెస్ అయినాయి అని చెప్పుకోవచ్చు మొత్తానికి ఇప్పటి వరకు రెండు వేల పద్దెనిమిదిలో నోట్ల రద్దు సమయంలో ఆ బీజేపీ ప్రభుత్వంపై అప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఆ సందర్భంలో దాదాపు మూడు వందల ఇరవై ఐదు మంది అధికార పక్షం వైపు ఉన్నారు దాదాపు నూట ఇరవై ఐదు మంది ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు కూడా వీగిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం ఇవాళ కూడా దాదాపు లోక్సభలో మూడు వందల ముప్పై రెండు మంది అవి లోక్సభలో మూడు వందల ముప్పై రెండు మంది అధికార పక్షం వైపు ఉన్నారు దాదాపు నూట దాదాపు నూట నలభై ఆరు మంది విపక్ష పార్టీలకు చెందిన వాళ్ళు ఉన్నారు దాదాపు అరవై నాలుగు మంది తటస్థ సభ్యులు ఉన్నటువంటి పరిస్థితి మొత్తానికి ఈ అవిశ్వాస తీర్మానం పెట్టినా కూడా అధికార పక్షానికి బలమైనటువంటి సభ్యులు అంటే సరిపోయినంత బలం ఉన్న ఉన్న నేపథ్యంలో ఆ ఎటువంటి అంటే ప్రభుత్వానికి వచ్చినటువంటి సమస్య లేకపోయినప్పటికీ మొత్తానికి మణిపూర్ ఘటన పైన మొదటి నుంచి కూడా ఈ నెల ఇరవై నుంచి కూడా విపక్షాలు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వస్తున్నాయి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే విపక్షాలు ఏదైతే టూ సిక్స్టీ సెవెన్ అంటే రూల్ సి టూ సిక్స్టీ సెవెన్ కింద సుదీర్ఘ చర్చకు అనుమతించాలని చెప్పి విపక్షాలు డిమాండ్ చేశాయి కానీ అటు లోక్సభ స్పీకర్ ఇటు రాజ్యసభ స్పీకర్ ఇద్దరు కూడా సుదీర్ఘమైనటువంటి చర్చకు వాళ్ళు ఒ ఒప్పుకోలేదు అంగీకరించలేదు వాయిదా ఇచ్చినటువంటి నోటీసులు ఇచ్చినటువంటి విపక్షాలు ఇచ్చినటువంటి నోటీసులను ఇద్దరు కూడా తిరస్కరించినటువంటి పరిస్థితిని చూసాం మొత్తానికి దీనికి సంబంధించి ప్రస్తుతం అవిశ్వాస తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది దీనికి సంబంధించి చూడాలి యాక్చువల్గా లోక్సభ బిజినెస్ ఆ ప్రొసీజర్ క్రోడ్ ప్రకారం నిబంధన వన్ నైన్ ఎయిట్ అంటే నూట తొంభై ఎనిమిది ప్రకారం పది రోజుల్లోగా చర్చ జరగాల్సినటువంటి అవకా అవసరం ఉంది మొత్తానికి ఆగస్టు పదకొండు వరకు వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ వారం కానీ బహుశా ఈ వారం కానీ నెక్స్ట్ నెక్స్ట్ వీక్ కానీ దీనిపైన చర్చించాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో చూడాలి మొత్తానికి ఆ విపక్షాలు ఆ అవిశ్వాస తీర్మానాన్ని అడ్మిట్ చేయడంలో సక్సెస్ సాధించాయి మొ చూడాలి ఈ వారం అంటే అధికార పక్షం మణిపూర్ ఘటనకు సంబంధించి ఆ విపక్షాలు ఏ రకంగా టార్గెట్ చేయబోతున్నాయి అధికార పక్షం ఏ రకంగా విపక్షాలకు కౌంటర్ ఇవ్వబోతుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది ముఖ్యంగా ఈ లోక్సభ వేదికగా మణిపూర్ ఘటన పైన అధికార విపక్షాలకు మధ్య ఒక తారాస్థాయికి చేరేటువంటి మాటల యుద్ధం తారాస్థాయికి చేరేటువంటి అవకాశం కనప కనిపిస్తుంది ముఖ్యంగా మనం చూసినట్లయితే లోక్సభలో బలాబలాలు చూసినట్లయితే అధికార పక్షానికే ఎక్కువ బలం ఉన్నది అక్కడ ఖచ్చితంగా వీగిపోయేటువంటి అవకాశం ఉంది సో మొత్తానికి ఈ రెండే రెండు లక్ష్యాలతో ఇవాళ విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి ఒకటి మోదీని మోదీ ప్రభుత్వాన్ని ఆ టార్గెట్ చేయడం రెండోది ఆ మణిపూర్ ఘటన ఏదైతే గత మూడు నెలలుగా విధ్వంసకాండ కొనసాగుతుందో దీనికి సంబంధించి ప్రధాని మోదీతో అకౌంటబుల్ చేయాలి ప్రధాని మోదీని అకౌంటబుల్ చేయాలి ఆయనతో జవాబుదారీగా జవాబు చెప్పించాలనేటువంటి ఏకైక ఈ రెండు లక్ష్యాలతో విపక్షాలు ఇవాళ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి నిజంగా వాస్తవంగా మూడు నెలలుగా అంతర్గత సమస్య ఏదైతే మణిపూర్లో జరుగుతున్నటువంటి విధ్వంసకాండ చాలా అవ అవమాన అంటే అమానవీయంగా అనాగరికంగా జరుగుతున్నటువంటి దాడులను నిరోధించడంలో ఆ మణిపూర్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది ఆ మూడు నెలలుగా జరుగుతున్నటువంటి కాండను జరుగుతున్నటువంటి విధ్వంసకాండ విషయంలో కేంద్రం కూడా జోక్యం చేసుకోకుండా ప్రేక్షక పాత్ర వహిస్తోంది సో కేంద్రం కూడా ఫెయిల్ అయింది అంటే రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మణుపూరు ఘటనను నిరోధించడంలో హింసను అరికట్టడంలో రెండు ప్రభుత్వాలు కూడా ఫెయిల్ అయినాయి అని చెప్పేటి చెప్పేసి విపక్షాలు చాలా గట్టిగా వాదిస్తున్నాయి దీనికి ఖచ్చితంగా ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యంగా అంతర్గతంగా భద్రతా సమస్య తలెత్తినప్పుడు సాధారణంగా హోంశాఖ మంత్రి దానికి బాధ్యత వహిస్తారు హోంశాఖ మంత్రే ఆ పార్లమెంట్లో సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ దానికి భిన్నంగా ఇవాళ విపక్షాలు స్వయంగా మోదీని మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే ఇవాళ వ్యూహాత్మకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి ఖచ్చితంగా ఈ చర్చ ఈ వారం కానీ మరొక వారంలో ఈ చర్చ జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరైతే కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయి దీన్ని ప్రవేశపెట్టారు ఆయనతోనే చర్చ మొదలవుతుంది అన్ని విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది మణిపూర్ ఘటన పైన ఈ సందర్భంలో విపక్ష పార్టీలు ఖచ్చితంగా మోడీని మోదీ ప్రభుత్వాన్ని మణిపూర్ ఘటనకు సంబంధించి టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంది సో మొత్తం ఫైనల్గా అందరూ మాట్లాడిన తర్వాత ఫైనల్గా దీనికి సంబంధించి ప్రధాని మోదీ చివరిలో ఆయన జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఖచ్చితంగా ప్రధాని మోదీ ఎండింగ్లో దీనికి సంబంధించి మాట్లాడే సుదీర్ఘంగా మాట్లాడి ఆ విపక్షాలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మొత్తానికి దీనికి సంబంధించి ఆ విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని అడ్మిట్ చేయడంలో మాత్రం సక్సెస్ అని చెప్పుకోవచ్చు చూద్దాం అంటే లోక్సభ వేదికగా ఆ రెండు అధికార విపక్షాల మధ్య ఒక తారాయి స్థాయికి మాటల యుద్ధం తారా స్థాయికి చేరేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా మణిపూర్ ఘటన పైన విపక్షాలు బీజేపీని అరే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మోదీని ప్రధానంగా టార్గెట్ చేసి వాళ్ళు అనేక విమర్శలు చేసేటువంటి అవకాశం ఉంది చూడాలి ఏ రకంగా ఆ అధికార పక్షానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు ఏ రకంగా కౌంటర్ చేయబోతున్నారనేది చాలా ఆసక్తికరంగా మారింది ఖచ్చితంగా బీజేపీ ఎంపీలు అంటున్నారు మరికొన్ని నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి కేంద్రంలో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని మోదీని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకే విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి దురుద్దేశపూర్వకంగానే ప్రవేశపెట్టాయి మోదీని టార్గెట్ చేసేందుకే ప్రవేశపెట్టాయి ఆ మణిపూరి ఘటనని సమస్యను పరిష్కరించడానికి ముందుకు రావడం లేదు వాళ్ళు దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నాయి ఇండియా కూటమి దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నాయి అని చెప్పేసి బీజేపీ మంత్రులు కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం మొత్తానికి మరో ఫారంలో అంటే ఆగస్టు పదకొండు లోపు విపక్ష పార్టీలు ఇచ్చినటువంటి వాయి అది నో కాన్ఫిడెన్స్ మోషన్ పైన చర్చించాల్సినటువంటి అవసరం ఉంది చర్చ సందర్భంగా మొత్తానికి అధికార విపక్షాల మధ్య మాటలు యుద్ధం తారా స్థాయికి చేరుకోబోయేటువంటి అవకాశం ఉంది మొత్తానికి దీనికి సంబంధించి ఆ రాజకీయ వర్గాల్లో రెండు అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం